చేసి వీడియో వీక్షిస్తున్న ప్రజలు ప్రేక్షకులు దయచేసి గమనించవలసినటువంటి సత్యం అదేంటనగా, విశాలాక్షి నగరు శలపతి నగర్ కాలనీలో నేను చాలా దినాల నుంచి ఉంటున్నాను. మా గృహము, ఆ గృహంలో విశాలాక్షి నగర్లో మరి సువార్త ప్రకటించాలని నాకు భారం కలిగినప్పుడు నాతో కలిసి కొంతమంది స్నేహితులు సేవకులను పిలిపించి సువార్త ప్రారంభించాము. 10:55 సువార్త ప్రారంభించి విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్లోకి మేము వచ్చిన తర్వాత జేకేఆర్ సూపర్ మార్కెట్ దగ్గర మేముండగా, జేకేఆర్ సూపర్ మార్కెట్ దాటి 3-4 అడుగులు ఎదురుకు రాగానే 6 కురవాళ్ళు వచ్చేసి బండ్లాపేసి మాకు అడ్డంగా నిలబడ్డారు. అడ్డంగా నిలబడితే మేము సైడ్ చేసుకొని వచ్చాము. సైడ్ చేసుకొని వచ్చినప్పుడు ఆడవుల మధ్యలోకి వెళ్ళిపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. చేస్తుంటే, బాబు దయచేసి మాకు కొంచెం సమయం ఉండి మేము ముందుకు వెళ్ళిపోతాము, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని మేము అడిగాం. ఎవరు మీరు, మీ ఏ అమ్మకు పుట్టారు, ఎవరికి పుట్టారని మతాన్ని రెచ్చగొడుతూ, మత ఉద్దేశాలను రెచ్చగొడుతూ దుర్భాషలాడుతూ మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు మేము తప్పించుకొని ముందుకు వస్తున్నాం. ముందుకు వస్తుంటే మా వెనకాల వారు వస్తున్నారు. అక్కడికి మా పెద్దలందరూ ఆగండి బాబు అని ఆపారు. మా వాళ్ళని ఎవరు మాట్లాడించకుండా ఆపినప్పుడు ఆ కుర్రోళ్ళు రెచ్చగొడుతూ ఇంకొక పెద్దాన్ని తీసుకొస్తే అతను మా గురించి వీడియో చేస్తున్నారు. అతను చూసి కుర్రోళ్ళు రెచ్చిపోయారు. రెచ్చిపోయి ఎవరికో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము వివేకా దగ్గరకు వచ్చాం. వివేకా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూడు జర్నలిస్ట్ను, నా బండి మీద ఏం రాసిందో, ఇప్పుడే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానని చెప్పేసి మమ్మల్ని బెదిరించాడు. అయ్యా, మేము మా దేవుని గురించి ప్రకటించుకోవటం మా హక్కు, మా హక్కు కాబట్టి రాజ్యాంగంలో 25 ప్రకారము మేము సువార్త ప్రకటించుకోవాలి. సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమని మా వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది, మమ్మల్ని బోధిస్తుంది. కాబట్టి మేము ఆ పని చేస్తున్నాము, దయచేసి మమ్మల్ని ఆటంకపరచకండి. మీకేమైనా మేము ఆటంకపరిస్తే, మిమ్మల్ని ఏమైనా దుర్భాషలాడితే అడగండి, మేము బాధ్యత అని మా పెద్దలు అడుగుతుంటే ఆ తర్వాత అతను రెచ్చిపోయి కర్రలు తీసుకొని మా ఆడవుల మీద కొట్టడానికి వచ్చాడు. దయచేసి వీడియో వీక్షించుతున్న వారు, ఫోటోలు కూడా తీసాం మేము, దయచేసి చూడండి. అయినప్పటికీ ఆకుండా ఆ వెంటనే మేము ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు పోలీసు వాళ్ళకి మేము వెంటనే ఫోన్ చేసేయాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే వచ్చారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు వేరే సమాధానం చూస్తూ మా మీద మేము బూతులు తిడుతున్నామని చెప్పారు. బూతులు మేము మాట్లాడితే యేసుప్రభుని వదిలిపెడతాను, బైబిల్ వదిలిపెడతాను, మేము బూతులు మాట్లాడము అని చెప్పేసి నేను సమాధానం చెప్పాను. అయినప్పటికీ బాగా కోప్పడి మా మీద రెచ్చిపోయినప్పుడు వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ పోలీసు వారు వచ్చి మాకు, మా ఆడవాళ్ళకు భద్రత కలుగు చేసి మమ్మల్ని సరే మీ సువార్త మీరు చేసుకోండి అని వారు మమ్మల్ని పంపించారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ, ఇది మన భారతదేశంలో ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం ఆలోచించండి. మాకు హక్కు లేదా? మేము స్వేచ్ఛగా బ్రతకొద్దా? యేసుప్రభువును మేము ప్రకటించొద్దా? మేము భారతీయులు. విశాలాక్షి నగరం వాస్తవేని నేను. విశాలాక్షి నగరంలో ఎన్నో దినాలు ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చారు కుర్రాళ్ళు, ఏ ఊరాళ్ళో తెలీదు. మా మీదకి ఒక టీము వాళ్ళని రెచ్చగొట్టి పంపారు. దయచేసి ప్రభుత్వం వారైనా అధికారులైనా ఈ విషయాన్ని గమనించండి, పరిగణలోకి తీసుకోండి, న్యాయం చేయండి. యథార్థంగా మేము వెళ్తున్నాము, యథార్థంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా. మా భారతీయులు మంచివారు, పెద్ద మనసు కలిగిన వారు, చాలామంది న్యాయవంతులు ఉన్నారు.